దేవనామం స్తోత్రంలో మీ అందరికీ మా వందనములు. మరొకసారి టీవీ పరిచయం ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి కృపణించిన దేవునికే మహిమ కలుగునుగాక. ఈ ప్రత్యేక సమయంలో పాస్టర్ ప్రశాంత్ కుమార్ గారు వాక్యాన్ని అందిస్తారు. విని దైవ దీవెనలు పొందుకుందాం. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మరువలేనిది నా యేసుని ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ. మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. ఇహలోక ఆశలతో అంధుడనే నైతిని, నీ సన్నిధి విడచి నీకు దూరమై తిని. ఇహలోక ఆశలతో అంధుడనే నైతిని, నీ సన్నిధి విడచి నీకు దూరమై తిని. చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి, చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి. నీలో నన్ను నిలిపిన నీ ప్రేమ మధురం. ప్రేమ 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 నా యేసు ప్రేమ. దేవుని ఘనమైన నామానికి స్తోత్రాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట మరొకసారి ఈ టెలివిజన్ ద్వారా దేవుని వాక్యాన్ని మీకు అందించడానికి కృపనిచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక. ఈ టెలివిజన్ ద్వారా ఈ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న మీ అందరూ కూడా మరోసారి నా ప్రత్యేకమైన వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథాలు ఉన్నవారు మీ గ్రంథాలని భక్తుడైన దావీదు ద్వారా రాయబడిన కీర్తనల గ్రంథము 66వ కీర్తన 19వ చరణాన్ని 20వ చరణాన్ని మనం చదువుకుందాం. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నుతింపబడునుగాక. చదువుబడిన ఈ వాక్య భాగాన్ని దేవుడు మన వినికిళ్ళలో జ్ఞాపకం చేసుకుని ప్రభు మనందరితో మాట్లాడునుగాక. ఆమెన్. ప్రిలరా, చదివిన ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు నా మనవిని అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపనను ఆలకించి ఉన్నాడు, నా ప్రార్థన దేవుడు త్రోసివేయలేదు. ఈ మూడు అంశాలు ఒకసారి మనం గమనించినట్లయితే భక్తుడు తన జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని గురించి వివరిస్తున్నాడు. నేను నా దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థించినప్పుడు, నా దేవుని సన్నిధిలో నేను మోకరించినప్పుడు, ఆయనతో నా ప్రాబ్లమ్స్ అన్నీ మనవి చేసుకున్నప్పుడు, రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు ఆయన నా మనవిని అంగీకరించాడు. రెండవదిగా నా ప్రార్థనను ఆయన ఆలకించాడు. మూడవదిగా నా విజ్ఞాపనను ఆయన త్రోసివేయలేదు. ఈరోజు కూర్చున్న ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రియులందరికీ మనవి, మీ ప్రార్థనలు మన ప్రార్థనలు దేవుడు వింటున్నాడా? మన విజ్ఞాపనలను దేవుడు అంగీకరిస్తున్నాడా? మన ప్రార్థనలకు జవాబునిస్తున్నాడా? ఎంతో ఆశతో ప్రభు సన్నిధిలో మనం ప్రార్థిస్తూ ఉన్నాం కదా, ఎంతో ఉద్దేశంతో మన ఆలోచనలన్నీ ప్రభుతో పంచుకుంటూ ఉన్నాం కదా. అంటే మన నమ్మకం ఏంటంటే ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే మన ప్రభు మన ప్రార్థన వింటాడు, మన ప్రభు మన ప్రార్థనలకు జవాబిస్తాడు. అడుగుతున్నారు కానీ అడిగినవి పొందగలుగుతున్నారా? వేడుకుంటున్నారు కానీ, విజ్ఞాపన చేస్తున్నారు కానీ, ఎంతో ఆశతో ప్రభు దగ్గరికి వస్తున్నారు కానీ మీ ఆశ పరిపూర్ణం అవుతుందా? మీరు కోరినవన్నీ సఫలపరచబడుతున్నాయా? చూడండి, ఇలాగే బైబిల్ గ్రంథంలో ఆదికాండంలో మనం చదివినట్లయితే ఆదికాండం 4:3-4 ఒకసారి మనం పరిశీలన చేస్తే అక్కడ ఇద్దరు భక్తులు ఉన్నారండి. ఇద్దరు భక్తులు ప్రార్థన చేస్తున్నారు. ఇద్దరు భక్తులు వారి వారి పరిధిలో వారు దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు. ఏది ఆశించారో మొత్తానికి దేవుణ్ణి వేడుకుంటున్నారు. వారి ప్రార్థనలో ఎవరి ప్రార్థనకు జవాబు వచ్చింది, ఎవరి ప్రార్థన త్రోసివేయబడింది? ఒకసారి మనం చిన్న ఉపమానాన్ని చూసి ముందుకు వెళదాం. యెహోవా
హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, అంగీకరించెను. అంటే అతడు ప్రార్థించిన ప్రార్థన మీద దేవుడు లక్ష్యపెట్టాడు, దేవుడు కనుదృష్టి పెట్టాడు. అంటే ఆయన ప్రార్థన దేవుడు అంగీకరించాడు. అలాగే వెను వెంటనే మరొక భక్తుడు ఉన్నాడు, కయీను. ఆ కయీను కూడా ప్రార్థన చేశాడు. అంటే అన్నదమ్ములు ఇద్దరు, కయీను హేబేలు, ఆదాము హవ్వలకు దేవుడిచ్చిన తొలి రెండు సంతానాలు. కయీను పెద్దవాడు. ఒకరోజున ఇద్దరు ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అందులో ఒకరి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఆయన పేరు హేబేలు. హేబేలు ఏదైతే అడిగాడో దానికి జవాబు వచ్చింది. రెండోదిగా వెంటనే మనం కయీను చూస్తే దేవుడు అతని ప్రార్థనను లక్ష్య పెట్టలేదు, అంటే అంగీకరించలేదు. ఈరోజు ఎంతో ఆశతో ప్రభు సన్నిధిలో మోకరిస్తున్నాం మనందరం కూడా. ఎంతో ఆలోచనతో, ఎంతో కోరికలతో ప్రభు సన్నిధికి వచ్చి మోకరిస్తున్నాం. ఈ రెండు విషయాలు మీరు గమనించారు. ఒకరు హేబేలు ప్రార్థన, రెండోది కయ్యును ప్రార్థన. ఈరోజు వాక్యం వింటున్న ప్రియులరా, నీ ప్రార్థన దేవుడు అంగీకరించాలనుకుంటున్నావా, లేకపోతే నీ ప్రార్థన దేవుడు త్రోసివేయాలనుకుంటున్నావా? కయ్యును తాను ప్రార్థించినప్పుడు తన ప్రార్థన దేవుడు త్రోసేశాడండి. హేబేలు ప్రార్థన మాత్రం దేవుడు అంగీకరించాడు. ప్రార్థన అంగీకరిస్తే, ప్రార్థనకు జవాబు వస్తే ఎంత ఆనందం అండి. యోహాను సువార్తలో ఒక మాట ఇలా రాయబడి ఉంది, మీ ఇదివరకు మీరు నా నామం పేరట ఏమీ అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమగినట్లు మీరు అడుగుడి మీకు నేను ఇస్తాను. అలాగే మత్తయి సువార్త 7:7 ఒకడు అంటాడు, అటువలే మీరును అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, వెదకు ప్రతి వాడు అడుగు ప్రతి వాడు పొందుకును అన్న లేఖనాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం. ప్రియులరా, ఈ వాక్యాన్ని వింటున్న వారితో ఒక్క మాట మీకు పంచుకుని వాక్యంలో ముందుకు వెళ్తాను. నీ జీవితంలో నిజమైన సంతోషం ఎప్పుడు, మన జీవితంలో నిజమైన ఆనందం ఎప్పుడంటే, మనం ప్రభు దగ్గరికి వచ్చి చేసుకున్న మనవిని ఆయన అంగీకరించినప్పుడు, ఆయన దగ్గర మనం చేసిన విజ్ఞాపనను ఆయన అంగీకరించినప్పుడు, మన ప్రార్థనకు జవాబు వచ్చినప్పుడు. కూర్చుని వాక్యం ఆలకిస్తున్న వారిలో, ఈ టెలివిజన్ ద్వారా శ్రద్ధగా ఈ మాటలు వింటున్న వారిలో, ప్రార్థన దేవుడు అంగీకరించాలని కోరుతున్నారా, లేకపోతే మీ ప్రార్థన తృణీకరించబడాలని కోరుతున్నారా? ఒక్క మాట మీతో చెప్పాలంటే, నా ప్రార్థన దేవుడు త్రోసేయాలని ఎవరు అనుకోరు. నా ప్రార్థన దేవుడు వినాలి, నా సమస్యలకు పరిష్కారం ఇవ్వాలి, నా అప్పుల భారం నుంచి విడిపించాలి, నా కుటుంబ సమస్యల నుంచి దేవుడు విడిపించాలి, నా శ్రమల్లో నుంచి దేవుడు నన్ను విడిపించాలి. అంటే నా ప్రార్థన దేవుడు వినాలి, నాకు జవాబునివ్వాలి. ఇదే కదండి మీరు కోరుతున్నారు. అయితే ఈ సమయంలో, ఈ ప్రత్యేకమైన తరుణంలో మన ప్రార్థన దేవుడు అంగీకరించి మన విజ్ఞాపనకు దేవుడు జవాబు ఇవ్వాలంటే మనం ఎలా ప్రార్థన చేయాలో రెండు విషయాలు మీతో పంచుకుని నా వాక్యభాగం నేను ముగిస్తాను. మొట్టమొదటి మాట చూద్దాం మనం. దానియేలు గ్రంథం 9:23 మనం ఒకసారి పరిశీలించాం. నీవు బహుప్రియుడు గనుక నీవు విజ్ఞాపనము చేయను ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవల్లని ఆజ్ఞ బయలుదేరు. చాలండి, ఇక్కడ దానియేలు అనే భక్తుడు మనకు కనపడుతున్నాడు. యూదావారు, యెరూషలేము వారు, అన్య దేశస్తుల మధ్యన అన్య రాజుల చిరేతి కింద 70 వారాల బానిసత్వాన్ని అనుభవిస్తూ, ఆ బానిస బ్రతుకును అనుభవించలేక వీరి యెరూషలేము ప్రాకారాలు కూల్చబడుతూ వారి జీవితాల్లో వారు వేదనను పొందలేక వారు దానియేలు ఇస్రాయేలీల తరపున ఆ భక్తుడు ప్రార్థిస్తూ ఉన్నాడు దేవునికి. అయ్యా, మా పరిస్థితి ఏమి, మా వేదనలు ఏమి, మా శ్రమలకు ఎప్పుడు విడుదల కలుగుతుంది, మా చెరల నుండి మాకు ఎప్పుడు విడుదల కలుగుతుంది అని దానియేలు ప్రభు దగ్గర ప్రార్థన చేయటాక మోకరించాడు. అటండి చూడండి ఎంత ఆసక్తికరమైన విషయము. ఆయన ప్రార్థన చేయడానికి మోకరించాడు. మోకరించి ప్రభువుని స్తుతించి విజ్ఞాపన చేయడం మొదలుపెట్టాడు. అయ్యా, మాకెప్పుడు విడుదల కలుగుతుంది, ఏసయ్యా మాకెప్పుడు జవాబు అందుతుంది, యెరూషలేము ప్రాకారాలు ఎప్పుడు మరలా కట్టబడతాయి అని దానియేలు విజ్ఞాపన ప్రారంభించాడు. అంటే స్టార్టింగ్లో ఉన్నాడు. స్టార్టింగ్లో ఉండగానే దేవుని దూత దానియేలుకు ప్రత్యక్షం ఏంటుంది కదా, అయ్యా నీ విజ్ఞాపన నేను ఆలకించాను, నీ ప్రార్థనకు జవాబు దేవుడు పంపించాడు, దేవునికి మహిమ కలుగునుగాక. అంటే దానియేలు ప్రార్థన ప్రారంభించగానే ముగింపు రాక మునిపే, అంటే ముగింపు జరగక మునిపే దేవుడు జవాబు ఇచ్చేశాడు. స్టార్టింగ్లోనే దేవుడు జవాబు ఇచ్చాడు. కారణం ఏంటంటారు, ఆ దానియేలు గ్రంథం 9:23 స్టార్టింగ్లో మనం చదివితే, దానియేలు నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చాడయ్యా, కారణం ఏంటి, నీవు బహుప్రియుడవు. ఎలాగున్నారటండి, దానియేలు ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వటానికి గల కారణం, దానియేలు దేవుని దృష్టికి బహుప్రియుడు. బహు అంటే చాలా, ప్రియుడు అంటే ఇష్టమైన వాడు. అంటే దానియేలు ప్రార్థనకు ఎందుకు జవాబు వచ్చింది, అతడు దేవుని దృష్టికి చాలా ఇష్టంగా ఉన్నాడు. అతని ప్రవర్తన, అతని ప్రార్థన, అతని నడక, అతని క్రియలు దేవుని దృష్టికి బాగా ఇష్టంగా ఉన్నాయటండి. అంటే దానియేలు దేవుని దృష్టికి అనుకూలంగా నడుస్తున్నాడు కాబట్టి, దేవునికి ఇష్టమైనవన్నీ చేస్తున్నాడు కాబట్టి, దానియేలు ప్రార్థన దేవుడు కాదనలా, ఆయన ప్రార్థన దేవుడు త్రోసేయలా. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రియులకు మనవి, నీ ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే, మన ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే, మొదటిగా ప్రార్థనలకు జవాబు ఇచ్చు దేవుని దృష్టికి మనం ఇష్టులుగా ఉండాలి. యోహాను 3:22 ఒకసారి మనం చదవగలిగితే, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక
మనమేమి అడిగినను అది ఆయన మన వలన మనకు దొరుకును. చూడండి, ఇక్కడ చదివిన వాక్యంలో యోహాను భక్తుడు కూడా సెలవిస్తున్నాడు, మరియు మనము ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాం. ఎంత చక్కగా నోట్ చేశాడండి అక్కడ, ఆయన దృష్టికి అనగా దేవుని దృష్టికి ఇష్టమైనవి చేస్తున్నాం, ఆయనకు అనుకూలంగా నడుచుకుంటున్నాం. కాబట్టే మీ ప్రార్థనలకు దేవుడు జవాబిస్తాడు, మీరు అడిగినవన్నీ దేవుడు అనుగ్రహిస్తాడు. మనం ఆయన దృష్టికి ఇష్టంగా నడుస్తున్నామా, లేకపోతే మన ప్రవర్తన దేవునికి కష్టంగా ఉందా? ఈరోజు నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నీ ప్రార్థనలో దేవునికి కష్టమైనవన్నీ కనపడుతున్నాయా? ప్రార్థించే మన ప్రవర్తన దేవునికి కష్టంగా ఉందా, లేకపోతే మన భక్తి దేవునికి ఇష్టంగా ఉందా? లోకా శుభవార్తలో మాట రాయబడి ఉందండి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుతుంది. ఈరోజు నీ జీవితాల్లో కుటుంబాల్లో నెమ్మది లేదని విలపిస్తూ ఉన్నారు ప్రియులందరికీ మనవి. ఎక్కడి నుంచి వస్తుంది నెమ్మది, ఎలా కలుగుతుంది సమాధానం అంటే మనం ఆయన దృష్టికి ఇష్టంగా ఉన్నప్పుడేగా. ఇంకా బైబిల్ గ్రంథంలో చెప్పాలంటే దావీదు ఉన్నాడండి, అపొస్తలుల కార్యం 13:22 మనం చదివితే, అంతకు మునుపు ఇశ్రాయేలీయులకు రాజు కావాలని వారు కోరినప్పుడు దేవుడు సౌలును వారికి రాజుగా నియమించాడు. కానీ కొంతకాలం పరిపాలన చేసిన తర్వాత సౌలు రాజ్యాన్ని మెప్పించడం మొదలుపెట్టాడు, సౌలు మనుషుల దృష్టికి ఇష్టంగా నడవటం మొదలుపెట్టాడు. దేవునికి కోపం వచ్చి సమూయేలు ద్వారా వర్తమానాన్ని పంపించినప్పుడు సౌలు లెక్క చేయలే. తర్వాత సౌలును తొలగించి దేవుని దృష్టికి ఇష్టమైన మనుషుడైన దావీదును వారి ఎదుట నిలబెట్టాడండి. చూడండి ప్రిల్లరా, దేవుని దృష్టికి మనం ఇష్టంగా నడిస్తే ఆయన మనకు సమాధానం ఇస్తాడు, దేవుని దృష్టికి ఇష్టంగా నడిస్తే ఆయన మన పరిస్థితులు మారుస్తాడు, దేవుని దృష్టికి ఇష్టంగా నడిస్తే ఆయన మన ఘనపరుస్తాడు. దావీదు ఎక్కడ వాడండి, సామాన్యమైనటువంటి గొర్రెల కాపరి. తండ్రి ప్రేమ లేదు దావీదుకి, అన్నల ప్రేమ లేదు దావీదుకి, సమాజం ద్వారా సంఘం ద్వారా వెలివేయబడిన వాడు, చిన్న చూపు చూడబడిన వాడు, ఎన్నిక లేనివాడు దావీదు. కానీ దేవుని దృష్టికి దావీదు ఇష్టంగా నడిచాడు కాబట్టి, ఆయనను మెప్పించే భక్తి చేశాడు, ఆయనకు అనుకూలంగా దావీదు నడిచాడు కాబట్టి ప్రియులరా దావీదు ప్రవర్తన దేవుడు మార్చాడు. ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఎవరిని మాటలు విన్నా వినకపోయినా, ఎవరిని పరిస్థితులు మార్చినా మారకపోయినా, చాలామంది అంటారు నాకెవ్వరు సపోర్ట్ ఇవ్వట్లేదండి. విను ఈ దావీదు చరిత్ర విను, దావీదుకి ఎవరు సపోర్ట్ చేయలే, దావీదుని ఎవరు పట్టించుకోలే, తృణీకరించారు, చిన్నచూపు చూశారు. బట్ దావీదు దేవుడి దృష్టికి ఇష్టంగా నడిచాడు కాబట్టి దావీదుని దేవుడు బలపరిచాడు, దావీదుని దేవుడు దీవించాడు, దావీదు పరిస్థితులు దేవుడు మార్చాడు. ఎక్కడ గొర్రెల కాపరి, ఎక్కడ చక్రవర్తి అండి, ఎంత స్థితికి దేవుడు అభివృద్ధి పరిచాడండి. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియులందరికీ మనవి చేస్తూ ఉన్నాను, మనం ఆయన దృష్టికి అనుకూలంగా నడిస్తే ఆయన మన ప్రార్థన వింటాడు. దానియేలు ప్రార్థన దేవుడు వింటానికి గల కారణం మనం ఇందాక చదువుకున్నాం. దానియేలు, నువ్వు నా దృష్టికి ప్రియుడవయ్యా, బహుప్రియుడవయ్యా, చాలా ఇష్టమయ్యా, అందుకే నీ ప్రార్థన మొదలు ప్రారంభంలోనే నేను నీకు జవాబు ఇచ్చేశాను. ఈరోజు మన సమస్యల కొరకు వారాల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. మీ ప్రార్థనలకు జవాబు అందుతుందా? అమ్మ తల్లి బాబు, మీ ప్రార్థనలకు దేవుడు జవాబిస్తున్నాడా? మీ కోరికలు దేవుడు సఫలపరుస్తున్నాడా? ఎందుకని మీ ప్రార్థన దేవుడు త్రోసివేస్తున్నాడు? ఎందుకని మీ విజ్ఞాపనకు దేవుడు జవాబు ఇవ్వట్లా? ఒకసారి కూర్చుని ఆలోచించండి. ఒకవేళ మన ప్రవర్తన దేవుడి దృష్టికి అనుకూలంగా లేదేమో, ఒకవేళ మన నడక దేవుడి దృష్టికి అనుకూలంగా లేదేమో. ఒక విషయాన్ని మనం విన్నాం, దానియేలు దేవుడికి అనుకూలంగా నడిచాడు, ఆశీర్వదించబడ్డాడు. దావీదు దేవుడి దృష్టికి అనుకూలంగా నడిచాడు, ఘనపరచబడ్డాడు. లూకా శుభవార్త 2:14 మనం మాట్లాడుకున్నాం, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం. సమాధానం, నువ్వు ఎన్నుకున్న మార్గం నీకు సమాధానం ఇవ్వదు, నువ్వు మెచ్చుకున్న ప్రణులు నీకు సమాధానం ఇవ్వవు, నువ్వు ఎంచుకున్న సెలక్షన్స్ నీకు ఆశీర్వాదాన్ని ఇవ్వవు. ఒక్క దేవుడు మాత్రమే మన పరిస్థితులు మార్చగలడు, ఒక్క యేసయ్య మాత్రమే నిన్ను వర్ధిల చేయగలడు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియులకు మనవి, ఇప్పుడైనా ఆయన దృష్టికి ఇష్టంగా నడుద్దామా? సరే, మరొక మాట మీకు చెప్పి ప్రార్థించి నేను వాక్యాన్ని ముగించాలని ఆశిస్తున్నాను. రెండో మాట మనం చదువుకుందాం, కీర్తన గ్రంథం 66:18 చదువుకుందాం. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. ప్రిల్లరా, ఈ వాక్యాన్ని మనం చదివితే కీర్తనకారుడు దావీదు అంటాడు, దావీదు చెప్తున్న ప్రార్థన, నా హృదయంలో నేను పాపమును లక్ష్యముంచిన ఎడల, అంటే దాచుకున్న ఎడల నా దేవుడు నా ప్రార్థన వినడో. అంటే ఈరోజు నీ ప్రార్థనకి ఒకవేళ జవాబు రావట్లేదని విలపిస్తున్నావు కాముసో, ఒకవేళ ఈరోజు నీ ప్రార్థన దేవుడు అంగీకరించలేదని అనేసి ఒకవేళ ఇంకా ప్రశ్నగా మిగిలిపోయింది, ఒకవేళ జవాబు రావట్లేదని నిరీక్షిస్తున్నావు కాముసు, నీతో మాట్లాడుతున్నాడు. అమ్మా, ఒకవేళ నాయన, ఒకవేళ నీ ప్రార్థనకి ఎందుకు జవాబు రావట్లేదు అని ఆలోచిస్తున్నావా? ఒకవేళ నీ హృదయంలో పాపం ఉందేమో. మార్కు శుభవార్త 7:21-22 ఎంత స్పష్టంగా రాశాడండి, లోపల నుండి అనగా మనుషుని హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, ఉదాహరణగా అక్కడ కొన్ని వివరించి 13 రకాల దుర్గుణాలు వివరించాడండి, అంటే 13 రకాల దోషాల గురించి, 13 రకాల పాపాల గురించి అక్కడ మాట్లాడుతున్నాడు మార్కు భక్తుడు. ఈరోజు వీటిల్లో ఏదైనా మనలో ఉందేమో,
ఏ పాపమైనా మన హృదయాన్ని ఏలుతుందేమో. ఒక్కసారి మనం వాక్యం ద్వారా సరిచేసుకుని, అయ్యా నేను పాపిని, నా పాపాన్ని నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను, నా హృదయంలో ఉన్న పాపాన్ని తొలగించుకుంటున్నాను అని నువ్వు గనక ప్రార్థించగలిగితే నిశ్చయంగా నీ ప్రార్థన దేవుడు వినటానికి సిద్ధంగా ఉన్నాడు. అదే కీర్తనకారుడు దావీదు అంటాడండి, తాను ఒక రోజున పాపం చేశాడు, బత్షెబాతో పాపం చేశాడు, ఎవరికేం తెలియదులని సింహాసనం మీద కూర్చుని పరిపాలన చేసేస్తున్నాడు. దేవుడు నాతాను ప్రవక్తను పంపించినప్పుడు నాతాను ప్రవక్త దావీదు వద్దకు వెళ్ళి అంటున్నాడు, రాజా నీ రాజ్యంలో పాపం జరిగింది, నీ రాజ్యంలో అన్యాయం జరుగుతుంది అని నాతాను ప్రవక్త దావీదుతో చెప్తున్నప్పుడు దావీదు వెంటనే సరిచేసుకున్నాడు, అయ్యా ఆ పాపిని నేనే తప్పు చేశాను అని 51వ కీర్తన మీరు చదవగలిగితే, ఆ 51వ కీర్తన ప్రారంభ చరణం నుండి 51వ కీర్తన ముగింపు చరణం వరకు, అయ్యా నీ ఎదుట నేను పాపం చేశానయ్యా, నువ్వు మంచోడు అయ్యా, నువ్వు గొప్ప దేవుడు అయ్యా, నువ్వు పరిశుద్ధుడివి, నీలో ఫాల్ట్ లేదయ్యా, ప్రార్థించే నాలోనే ఫాల్ట్ ఉంది, ఎంతగా దేవుని బతుకులు ఆడుకుంటున్నాడండి, ఎంతగా దేవుడి దగ్గర దుఃఖపడుతున్నాడండి. మరొక సందర్భంలో ఇలా రాయబడి ఉంది, ఆయన చేసిన పాపాన్ని బట్టి అతడు తన గదిలోనికి వెళ్ళి కంట తడిపెడుతూ కన్నీరుతో ఒక చిన్న పిల్లాడు ఏడిచినట్టు ఏడిస్తేనంట, రాత్రిం పగలు తాను కార్చిన తన కన్నీరుకి తన పరుపు తేలిపోయిందటండి. అంటే ఆలోచించాలి ప్రియులారా, ఏ పరుపు మీద పాపం చేశాడో, ఏ పడక మీద దావీదు పాపం చేశాడో ఆ పరుపు అంతా కొట్టుకెళ్ళిపోయింది. అంటే నువ్వు ఆలోచించు, నీ పాపం తొలగిపోయినప్పుడే నీకు జవాబు కలుగుతుంది. నీ పాపం నీలో ఉన్నంత వరకు, నేను చేసిన పాపం నాలో ఉన్నంత వరకు, పాపం మన హృదయాల్లో దాచుకున్నంత వరకు దేవుడు జవాబు ఎలాగిస్తాడండి? ఎంత ప్రార్థన చేసినా వృధా అయిపోద్దండి. ఒక్క మాట చెబుతాను, పాత్ర శుభ్రం చేయకుండా దానిలో ఎంత స్వచ్ఛమైన ఆహార పదార్థం పెట్టినా, ఎంత స్వచ్ఛమైన 1 పాలు వేసినా అవి ఏమైపోతాయి? విరిగిపోతాయి. అంటే కారణం ఏంటంటే పాత్ర శుభ్రంగా లేదు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియులరా, మన హృదయం అనే పాత్ర ఒకవేళ శుభ్రంగా లేదేమో, రకరకాల పాపాలతో, రకరకాల మరి తప్పుడు పనులతో, దోషాలతో మన హృదయాన్ని మనం నింపుకున్నామేమో. ఇప్పుడు ఈ హృదయంలో ఉన్న, ఈ హృదయంలో పేరుకుపోయిన చెత్తని, పాపాన్ని, దోషాన్ని మనం తొలగించుకోగలిగితే ఎస్, నిశ్చయంగా ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యోబు గ్రంథం మనం చదివినట్లయితే 22వ అధ్యాయము 23వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. యోబు గ్రంథం 22వ అధ్యాయము 23వ వచనం. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల ఈ గుడారములలో నుండి, చూడండి అక్కడ అన్నాడు ఎంత స్పష్టంగా, నీ గుడారములో నుండి దుర్మార్గతను, పాపమును, దోషమును నువ్వు తీసివేసిన ఎడల, దూరంగా తీసేసిన ఎడల, అప్పుడు ప్రభువు నీ మనవి ఆలకిస్తాడు, నిన్ను డెవలప్ చేస్తాడు, వర్ధిల్ల చేస్తాడు. అందరికీ ఆశే డెవలప్ అవ్వాలని, వర్ధిల్లాలని, స్థాయి పెరగాలని, నువ్వు చేసే ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలని, నీ వ్యాపారం 100% ఫలించాలని, నీ కుటుంబంలో ఎప్పుడు సమాధాన సంతోషాలు ఉండాలని అందరూ కోరుతున్నారు. కానీ ఈ పని చేయరండి, హృదయంలో ఉన్న పాపాన్ని తొలగించుకోరండి. అఫ్కోర్స్ బయట రూపాన్ని బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించడు, బయట హావభావాలను బట్టి దేవుడు మనకి తీర్పు తీర్చడు. ఆయన పరిశీలించేది హృదయాన్ని, అంతరంద్రియాల్ని. అందుకని 7వ కీర్తన 9వ వాక్యంలో అంటాడు, దేవుడు హృదయములను, అంతరంద్రియములను పరిశీలించువాడు. ఈరోజు ఆయన నీ హృదయాన్ని పరిశీలించినప్పుడు, ప్రార్థించినప్పుడు, నీ హృదయాన్ని దేవుడు గమనించినప్పుడు, ఒకవేళ ఇంకా మన హృదయాల్లో పాపం ఉందేమో, ఇంకా మన హృదయాల్లో పనికి మన చెత్తంతా దాచుకున్నామేమో, ఈ వాక్యాన్ని వింటున్న ప్రియులందరికీ మనవి, రెండు విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. దేవుడు మన ప్రార్థన వినాలంటే, దేవుడు మన మనవి అంగీకరించాలంటే, ఒకటి ఆయన దృష్టికి ఇష్టంగా నడవాలి. ఆయన దృష్టికి ఇష్టంగా నడిచే వారికి దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడో మనం విన్నాం. దానియేలు ప్రార్థించినప్పుడు దేవుడు జవాబు ఇచ్చాడు, తన స్థితిని మార్చాడు, దావీదు పరిస్థితులను మార్చాడు. ఎక్కడ విసర్జించబడిన పనికి మాలిన వాడైనటువంటి దావీదును దేవుడు రాజు స్థాయికి అభివృద్ధి చేశాడు. రెండో మాట మనం చదువుకుంటే, పాపాన్ని మనం తొలగించుకోగలిగితే, మన హృదయాల్లో దాచుకున్న అతిక్రమాలు మనం తొలగించుకోగలిగితే, నిశ్చయంగా ప్రభుని మొర ఆలకిస్తాడు. ఇక ఆఖరి మాటకు ఒకటి చెప్పేసి మీకు వాక్యాన్ని చూపించి నా వాక్యాన్ని నేను ముగిస్తాను. చూడండి, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థిస్తున్న ప్రియులారా, ఒకవేళ ఇంకా మన హృదయాల్లో, ఇంకా మన మనసుల్లో, ఇంకా మన ఆలోచనలో పాపాన్ని దాచుకున్నామేమో, పాప క్రియలను దాచుకున్నామేమో. చాలామంది అండి, ఆదివారం పూట ఆరాధన వస్తే చాలు, స్వస్థత ప్రార్థనల దగ్గరికి వస్తే చాలు, ఎంత భక్తిగా నడుచుకుంటారు, ఎంత ప్రార్థనా పరులుగా మరి నడుచుకుంటారు. అయినా ఎందుకు దేవుడు మన ప్రార్థన వింట్లా? ఒకవేళ దేవుడు అన్యాయం చేసే వాడా? ఆయన ఒకరి ప్రార్థన ఒకలాగా, మరొకరి ప్రార్థన ఒకలాగా ఆలకించి తీర్పు తీర్చే అన్యాయస్తుడా? అపొస్తల కార్యంలో మనం చదువుతూ ఉంటాం, ఆయనలో పక్షపాతం లేదు, దేవుడు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. మరి ఎందుకు నీకు జవాబు రావట్లా? ఒకవేళ ఇంకా నువ్వు ప్రవర్తన దేవుడికి ఇష్టంగా నడవట్లేదేమో, ఒకవేళ ఇంకా నీ హృదయాల్లో ఉన్న పాపాన్ని తొలగించుకోవట్లేదేమో,
ఈ రెండు మాటలు విన్న ప్రియులందరికీ మనవి, ఈరోజైనా ఇప్పుడైనా మన పాపాన్ని తొలగించుకుందాం, ఇప్పుడైనా మన అతిక్రమాలు దూరం చేసుకుందాం. దావీదు ప్రార్థించినట్లుగా సిగ్గుపడొద్దండి, ప్రభు దగ్గరికి వచ్చి ఒప్పుకునే విషయంలో సిగ్గుపడద్దు. లూకా శుభవార్త 18వ అధ్యాయంలో ఇద్దరు మనుషులు ప్రార్థన చేయడానికి వెళ్ళారండి అక్కడికి. అందులో ఒకడు పరిసయ్యండి, మరొకడు సుంకరండి. ఇద్దరు మోకరించి ప్రార్థన చేస్తున్నారు, ఇద్దరు ఒకే దేవునికి ప్రార్థన చేస్తున్నారు. అందులో పరిసయ్యుడి ప్రార్థన దేవుడు అంగీకరించాలా, కానీ బయట నుండి ప్రార్థిస్తున్న సుంకరి ప్రార్థన దేవుడు అంగీకరించి ఆ పరిసయ్యుని కంటే సుంకరిని నీతిమంతుడిగా తీర్చి సమాధానంతో తన ఇంటికి పంపించాడు. సుంకరి ప్రార్థన దేవుడు వింటానే గల కారణం ఏంటి తెలుసా? బయట ఉండి చూసారు తన తగ్గింపు, చూసారా? దేవాలయం లోపలికి వెళ్ళటానికి కూడా ధైర్యం చేయాలక, ఆలయం బయటే ఉండి అంటే ఆ మెట్ల దగ్గరే ఉండి అతడు ప్రార్థిస్తున్న ప్రార్థన ఇలా ఉంది, దేవా పాపినైన నన్ను కనికరించయ్యా అని ప్రార్థిస్తున్నాడండి. ఈరోజు మనం అడుగుతున్నామా? ఈరోజు మనం ఇలాంటి ప్రార్థన మనలో ఉందా? పెదాలతో ప్రార్థన కాదండి ప్రభు కావాల్సింది, హృదయంలో ఉన్న పాపాన్ని తొలగించుకోవాలండి. దావీదు ఆల్ ఫర్ వన్స్ పాపం చేశాడు, కానీ దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడ్డప్పుడు తన పాపాన్ని వదులుకున్నాడండి. నీ పాపాన్ని నీ హృదయంలో నుండి తొలగించుకోకుండా నీ ప్రార్థనకు జవాబు రాదు. 51వ కీర్తన మీరు స్పష్టంగా మరి చదువుకోండి, అవన్నీ కూడా మీరు జాగ్రత్తగా గమనించుకోండి. తన పాపం కొరకు ఎంత పశ్చాత్తాపం పొందాడు. అందుకనే చివరిగా అంటాడు 32వ కీర్తన మొదటి చరణంలో ఒక వాక్యం ఇలా రాస్తున్నాడు, చదువుకుందామా? తన అతిక్రమములకు పరిహారము నొందిన వాడును, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందిన వాడును, ధన్యుడు ధన్యుడు. ఈరోజు నీకు ధన్యకరమైన జీవితం కావాలంటే నీ పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకో. అలాగే ఇంకొక వచనాన్ని మీకు జ్ఞాపకం చేసి నా వాక్యాన్ని ముగిస్తాను. యిర్మీయా గ్రంథం 5వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాం. మీ దోషములను వాటి క్రమమును, మీ దోషములు ఆశీర్వాద క్రమమును తప్పించుచున్నవి, మీకు మేలు కలిగించు, మీకు మేలు కలగకపోవుటకు మీ పాపములే కారణం. అంటే మీ ప్రార్థనకు జవాబు రాకపోవటానికి, మీకు మేలు కలగకపోవటానికి, మీరు అడిగినవన్నీ దేవుడు ఇవ్వకపోవటానికి రీజన్ ఎక్కడుందో తెలుసా? చాలామంది అంటారు వారికున్న పాపాన్ని ఒప్పుకోరు కానీ, వారు చేసిన తప్పులు ఒప్పుకోరు కానీ, ఇదిగో వాళ్ళు అలా చెప్పారండి, వీళ్ళు ఎలా చూశారండి, మా పాస్టర్ గారు ప్రార్థన చేయట్లేదండి, మా సంఘం పెద్దది కాదండి, అలా లేదండి, ఇలా లేదండి అంటే ఎక్కడెక్కడో విమర్శలు చెప్తారు. కానీ ఒక్కటే, మన దేవుడు ప్రార్థనలు ఆలకించేవాడు. ఆయన నీ ప్రార్థన ఆలకించడానికి వచ్చినప్పుడు నీ హృదయంలో ఏ పాపం దాచుకున్నావో, నీ గుడారములు అంటే నీ ఇంట్లో ఏ దోషాన్ని దాచుకున్నావో అది నీలో ఉన్నంత వరకు ప్రభు నీ ప్రార్థన వినడో ఖచ్చితం. ఇంకా ఒక్కసారి దేవుడు విన్నా అన్నాడంటే ఇక భూమి మీద ఉన్న మనుషులందరూ కూర్చుని రికమెండేషన్ చేసిన జవాబు రాదండి. ఉదాహరణకి ఎవరైనా ఒకరు తప్పు చేశారనుకుందాం, కోర్టుకి వెళ్ళారనుకుందాం, ఫైనల్ జడ్జిమెంట్ ఎవరిదే? జడ్జి ఇవ్వాలి. ఇతడు నిర్దోషి అని తీర్పిస్తే అతడు నిర్దోషి అయిపోతాడు, లేదు ఇతడు దోషి అంటే దోషి అయిపోతాడు. అంటే నిర్ణయం తీసుకునే అధికారం ఎక్కడుందంటే జడ్జి చేతిలోనే ఉంది. అలాగే ఇప్పుడు మన జీవితాల్లో ప్రార్థన ఆలకించేవాడు దేవుడు కాబట్టి ఆయన దృష్టికి మనం ఇష్టంగా నడవాలి, ఆయన దృష్టికి మనం పాపం లేని వారిగా ఉండాలి. వాక్యాన్ని విన్న ప్రియులారా, మరి ఆటంకంగా ఉన్న ఈ పాపాలు ఇప్పుడైనా ఒప్పుకుందామా? అది చిన్నదో. చాలామంది ఇలా కంపేర్ చేసుకుంటూ ఉంటారు, నేను అంత పెద్ద పాపిని కాదులేండి, నేను ఇంత పెద్ద పెద్ద పాపాలు చేయలేదులే అని అంటారు. ఇదేంటి, పాపం చిన్నదైనా పాపం పెద్దదైనా వచ్చే పనిష్మెంట్ ఒకటే తెలుసా? పాపం వల్ల వచ్చే జీవితం మరణం. ఈ పాపం నా పాపం కారణమేమో దేవుడు అంటాడు. కొలతయుడు పాపానికి తప్పు తప్పే, పాపం పాపమే. ఒక చిన్న అపవిత్రమైన మాట మాట్లాడినా పాపమే, ఒక చిన్న అపవిత్రమైన చూపు చూసినా పాపమే, ఒక చిన్న అపవిత్రమైన నడక నడిచినా పాపమే. చివరికి నీ హృదయంలో పాపం ఉన్నా సరే దేవుడు నీ ప్రార్థన వినంటున్నాడు కదా. మరి ఈరోజు ఇప్పటి వరకు మనం ఎన్ని పాపాలు చేస్తున్నాం, ఇప్పటి వరకు తెలిసి ఎన్ని రకాల దోషాలు మనలో దాచుకున్నాం, ఇప్పుడైనా ఆ పాపాన్ని ఒప్పుకుని విడిచిపెడదామా? ఇప్పుడైనా ఆ అతిక్రమాలు ఒప్పుకుని విడిచిపెడదామా? అతిక్రమములు దాచుకున్నవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరించబడతాడు. సుంకరి కనికరించబడ్డాడు, కారణం అతడు అంటున్నాడు నేను పాపిని నన్ను కనికరించమని. దావీదు కనికరించబడ్డాడు, గల కారణం తన అతిక్రమాలు ప్రభు దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టాడు. ఈరోజు దావీదు వల్ల నువ్వు ఎందుకు ప్రార్థించకూడదు? ఓ సుంకర వలె నువ్వు ఎందుకు ప్రార్థించకూడదు? నేనంట తప్పు చేసినప్పుడు లేని సిగ్గు, తప్పు ఒప్పుకునేటప్పుడు ఎందుకండి? దేవుడు అన్ని చూడలేదా? మనం రహస్యంగా చేసిన పాపాన్ని దేవుడు చూడలేదా? అన్నీ చూస్తున్నాడు. ఆయన కన్నులు కప్పి మనం ఏం చేయగలమండి? ఆయన సర్వాంతర్యామి, అన్ని స్థలాల్లో ఉన్నాడు దేవుడు. మనం ఎక్కడికి వెళ్ళి తప్పు చేసినా అన్ని స్థలాలు ఆయన కన్నులు మనల్ని పరిశీలించట్లేదా? ఇప్పటికైనా రియలైజ్ అవుదాం, ఇప్పటికైనా పశ్చాత్తాపడదాం, ఇప్పటికైనా తెలుసుకుందాం వాస్తవాన్ని. ఎందుకు మన ప్రార్థనకి జవాబు రావట్లా? ఒకవేళ మన ప్రవర్తన దేవుడికి ఇష్టంగా లేదేమో. రెండోది, ఒకవేళ మనలో పాపం ఉందేమో. ఈ రెండు విషయాలు మనల్ని మనం సరి చేసుకుందాం, వాక్యానుసారంగా నడుచుకుందాం. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిళ్ళు దీవించి ప్రభు మనందరి ప్రార్థనలకు జవాబును దయచేయనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కనులు మూసుకుని ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడును ప్రేమామయుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి
ఈ సమయంలో ఈ టెలివిజన్ ద్వారా ప్రియులందరితో మాట్లాడటానికి కృపనిచ్చిన దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అయా, కొన్ని విషయాలు మా జీవితాల్లో తెలుసుకోగలిగాం. మా జీవితాల్లో ప్రార్థనకు జవాబు రాకపోవటానికి గల కారణాలు మేము తెలుసుకున్నాం. ప్రార్థనకు జవాబు రావాలంటే ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో కూడా తెలుసుకున్నాం. అయా, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన మాటలన్నీ కూడా మేము స్పష్టంగా ముద్రించుకుంటూ, హృదయం అనే పలకల మీద రాసుకుంటూ, వాక్యాన్ని నెమరు వేసుకుంటూ, వాక్యం మాతో మాట్లాడిన ప్రకారం నడుచుకుని, యేసయ్యా నువ్విచ్చే ఆశీర్వాదాన్ని, నీవు ఇచ్చే గొప్ప మేలులను పొందే భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించండి. ఈ టెలివిజన్ ద్వారా వీక్షిస్తున్న ప్రజలందరిపై నీ అభిషేకం ఉంచండి. వారిని క్షమించండి, వారిని చేరదీసుకోండి, వారిని ఆదరించండి, వారి ప్రార్థనలు ఆలకించండి, గొప్ప జవాబుతో ప్రజలను తృప్తిపరచండి. అలాగే ఈ ప్రార్థన టీవీ యాజమాన్యాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. దీవించి ఇలాంటి కార్యక్రమాలు రాబోతున్న రోజుల్లో ఇంకా అనేకం వీరి ద్వారా మేము అనేక మంది దైవజనులు పొందినట్లు కృప చూపించమని, నీ సువార్తను ప్రకటించాం కార్యాన్ని మీరే జరిగించమని, మాట్లాడిన దేవ నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ కార్యక్రమము మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ఈ పరిచయ ప్రోత్సాహపరచాలనుకుంటే మా చిరునామా హోలీ ప్రేమ్ మినిస్ట్రీస్, డోర్ నంబర్ 32-26-119/5 మెయిన్ రోడ్, మసీద్ దగ్గర, మారుతి నగర్, విజయవాడ 4. మా ఫోన్ నంబర్స్ 9866-37-4539, 9849-296793. మా ఫోన్ నంబర్స్ 9866-37-4539, 9849-296793. గాడ్ బ్లెస్ యూ.